ఉపవల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీ కన్నా తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తాడని వాళ్ళు వీళ్ళ ఈ భాషతోనే విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థాయిలో పొలేట్ ఇవ్వాలి. ఎవరు ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరు ఎవరికి కొవ్వటో అందరు తెలుసు ప్రజలకు, ఎవరు ఎవరికి కొవ్వటో ప్రజలందరూ తెలుసు. మీరు దేనికోసం కొట్లాడారు, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడారా, రైతు రుణమాఫీ మీద కొట్లాడారా, ఇప్పుడు అధికారం వచ్చాక కాలేజ్ అనుభవం పడుతుంది, మళ్ళీ రీడిజైన్ అంటారు దాని మళ్ళా ఇక మళ్ళీ సార్లు ఒకరు వచ్చి ఒక డిజైన్ అంటే వాళ్ళు మార్చేది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చేది ఇప్పుడు వీళ్ళు మార్చారు. కాబట్టి దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, మీది ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకోండి, నేను ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగలేదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లున్నాయి బీఆర్ఎస్, కొన్ని కొన్ని వేర్లున్నాయి, వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే రకంగా పెట్టకూడదు ఫిట్టింగ్ వల్ల. తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి, ఈ ప్రభుత్వం మధ్య ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళీ గది గతి పడుతుంది. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం, రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు వద్దిగా నరేంద్ర మోడీ గారు మాకు క్లియర్ గా చెప్పారు మాకు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం వీళ్ళకి చెప్తలేనట్టున్నది. అలా అయ్యా బిడ్డ కొడుకు అల్లుడు సడగుడు ఏం కొడుకోడు సడగుడు కొడుకు అందరు ఒకసారి గొర్రె మంది మీద పడతారు, ఒక్క మాట మాట మీద ఎవరు మాట్లాడారు, అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళు అదే పడుతుంది, దాంతో ఏం సాధించారు ప్రభుత్వం మీద ఇవ్వాలి. మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారట వాళ్ళే, నిజంగా అధికారంలోకి వచ్చినామని గిచ్చి చూసుకుంటారట వాళ్ళు, ఇంకా వాళ్ళ వాళ్ళకి ఇంకా అది మార్చుకోవాలి. మంచి ఆలోచనతో అందరు కలిసి ఉందాం, పార్టీ ఒకటి భయపరచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం, వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు కొంత భయపడుతుంది బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకున్నారు వాళ్ళు, అంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. మీకు బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపదానికి ఇష్టపడ్డాం, బీఆర్ఎస్ ఆ వేర్లు కూకటతో పెగిలించేదానికి ఇష్టపడ్డాం, మీరు ఇష్టపెడతారు కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది, బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, కానీ బీజేపీ పెరగదు, బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. ఇయ్యరాదు, అరే మన ప్రభుత్వం సీబీఐకి ఇవ్వని రాదు ఎందుకు, మరి ఇప్పుడు సీబీఐకి ఇవ్వచ్చు కదా, సీబీఐకి ఇవ్వచ్చు కదా అన్న, మరి వాళ్ళదే కదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. మరి ఇప్పుడు విచారణ చేసి కేంద్రం తింది, రాష్ట్రం తింది, పాకిస్తాన్ తింది, బంగ్లాదేశ్ బయటపెట్టచ్చు కదా ఏదన్నది. కేంద్ర నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్త, నేను ఈడ పోటీ చేస్తా ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్త కాదు, నేను నాయకుడు కాదు కార్యకర్త. నేను పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తను. పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయదు, ఫలానా పోలింగ్ బూత్ లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్త బండి సంజయ్. నాలాంటి అనేక మంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా
పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే ఆదేశాలను శిరస వహిస్తారు. దానిలో భాగంగా కూడా ఆ కార్యకర్తలో బండి సంజయ్ కూడా ఒక కార్యకర్త. ధన్యవాదాలు అంటారు.